నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణలో కలకలం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కూడా పాకినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఒక సంచలనమైనటువంటి విషయం అయితే ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సెల్ ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైనట్లుగా కూడా దీని ఆధారంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్ తోటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి సెల్ ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైనట్లుగా అయితే ఒక ప్రచారం ప్రస్తుతం జోరు అందుకుంటా ఉంది. మరి ఏమిటి ఈ ట్యాపింగ్ వ్యవహారంలో, మరి ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది, అలాగే వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సెల్ ఫోన్ ట్యాపింగ్ గురైంది, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి సెల్ ఫోన్నే ట్యాపింగ్ చేశారు అంటే అది ఈరోజు చేశారా, లేదు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే జరిగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ విచారణలోకి బయటపడతా ఉన్నాయి. సో మరి ఒక ముఖ్యమంత్రి సెల్ ఫోన్నే ట్యాపింగ్ చేశారు అని అంటే ఈ వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్టు అధికారులందరూ, ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులే బలైపోతారు. ఇక్కడ కేటీఆర్ గారు నోటీసులు ఇస్తున్నాడు, ఎవరన్నా మాట్లాడితే అధికారుల మీద నెట్టేసి అధికారులు ఎందుకు చేస్తారు, కానీ దోలా వీళ్ళ కోసమే కదా పనిచేస్తారు, కానీ వాళ్ళు బలైపోతున్నారు. ఈ వరుసలో ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయాడు, అగచాట్లు పడుతున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు రకరకాలుగానే, చాలా ఇబ్బందులు పాలవుతారు, పార్టీ ఖాళీ అయిపోద్ది, ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అదే వరుసలో ఆయన ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, దానికి నేను ట్యాపింగ్ అవుతుందని నేను ఒక అధికారి చెప్పాడని కూడా చెప్పాడు. కాబట్టి డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. వాళ్ళు చాలా శుద్ధపోసలు ఎట్టండి, సాంప్రదాయని శుద్ధపోసని సుప్పిని సింపిని అని కాదు కదా వాళ్ళు. ఆ ఇలాంటి పనులు సిద్ధావస్థలు వాళ్ళు అంతా కూడా గోడచోట ఇవ్వరు. వాళ్ళు బతికే కుట్ర, శవాల మీద పుట్టిన పార్టీ, శవాలు కావాలి వాళ్ళకి, ఇలాంటి కుట్రలు కావాలి, డెఫినెట్గా చేస్తారు. అయితే ఇప్పుడు నిన్న తీసేశారు కదా ఆఫీసర్ని, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని, సీతారాం ఆంజనేయుల్ని, జవహర్ రెడ్డి గారిని, డీజీపీని, ఇలాగ ఇంకో 10 మందిని లేపేస్తాయి పక్కకి. ఎక్కడ వెళ్ళి చెప్పమంటారు వెళ్ళినా, పోలీసులు టోపీలు అయితే తయారు చేస్తారు కదా, అలాంటి కార్ఖానాల్లోనూ బటన్స్ అయి కుట్టిది హోంగార్డులకి ఆ డ్యూటీలు వేయాలి. స్టేషనరీ వైట్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి ఇలాంటి లెక్కటి దాంట్లో పడేయాలి డ్యూటీ, వేరే డ్యూటీ ఎక్కడికి రానివ్వకూడదు. అది కూడా జరుగుద్దండి, అది జరుగుద్ది. ఇంచేత వాళ్ళ బతుకు దొంగ బతుకు, ఎప్పుడు కూడా పక్కింట్లో ఏం జరుగుతుందో సిటీలో తొంగి చూసినట్టు అనమాట. దీని పనిష్మెంట్ మామూలుగా ఉండదు. వీళ్ళు ఈ దేశంలో ఉంటే రేపు అధికారం మారిన తర్వాత వీళ్ళ మామూలుగా అనిపించరండి. వాళ్ళ జాతకం ముందే చెప్పచ్చు, ఇప్పుడు అక్కడ తెలంగాణలో చూస్తున్నాం కదా, నీకు అక్కడ వాడింది ఇక్కడ వాడి, డెఫినెట్గా ఒకసారి ఇప్పుడు వస్తూ ఉంటుంది, ఒకసారి ఒక నువ్వు అది లగి అంటాం కదా, ఒకసారి పెన్ని అంటారు కదా బ్యాంకులోకి వెళ్ళిన సందకి పెట్టు. అలాగే ఇది చంద్రబాబు గారి దగ్గర అందరిది చేస్తారు వాళ్ళు, ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. లోకేష్ గారు కూడా మొన్న అన్నాడు, నాకు మా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాయని కంప్లైంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా దొరికేస్తారు, ఈ విషయంలో వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళ పని అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మునిగిపోతమే కాకుండా వాళ్ళ బాబు ఐఏఎస్ని తీసుకెళ్ళాడు జైలుకి, ఈయన ఐపీఎస్ని తీసుకెళ్తాడు జైలుకి, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాడు. అది రాజన్న రాజ్యం అంటే అర్థమైందండి. రాజన్న రాజ్యంలో ఐఏఎస్ని జైలు పంపించాడు, ఈయన ఐపీఎస్ని జైలు పెట్టుకెళ్తాడు. ఇది తప్పదు. వీళ్ళు ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి, కఠినంగా శిక్షించాలి, మామూలుగా కాదు. వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి కదా, బాగా చదువుకున్నారు కదా, ఆ హోదా అధికారం సిగ్గులేదా ఇలాంటి పనులు చేయడానికి? ఏంటండి, ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు సిగ్గు శరం ఉండాలి కదా. అంటే వాళ్ళు కావాల్సిన అధికారం కోల్పోతే ఏదో రాజకీయ పార్టీలో దూరేద్దాం అనుకుంటున్నారా? రాని వీళ్ళు తొండలు తింటారండి గ్యారంటీగా, వీళ్ళు గ్యారంటీగా తొండలు తింటారు. ప్రజల చేతిలో దేహశుద్ధి జరుగుద్దండి వీళ్ళకి, నా ఇందులో అనుమానమే లేదు. ఈ పార్టీ రోజుకో జలక్కు, రోజుకో షాక్, గ్యారంటీగా చూస్తారు చూడండి, రేపు మాపు ఈ షాక్ తగులుతుంది వాళ్ళకి. జలక్ అంటే తెలుసా, బీఫారాలు తీసుకుని నామినేషన్ లేరు, అది జలక్కు. షాక్ అంటే తెలుసా, ఇతనికి ఇతను దండుపాళ్ళం బ్యాచ్ అందరినీ కూడా లేకపోతారు, పక్క దూసేస్తారు, ప్రాధాన్యత లేని శాఖలో దూసేస్తారు. అసలు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు వాడుకోరు, ఇంకా పెర్మనెంట్. అది వచ్చిన ప్రభుత్వం వీళ్ళు దరిదాపులో రానివ్వదు. వాళ్ళ జీతం ఉండదు, డ్యూటీ ఉండదు, పని ఉండదు, జీతం ఉండదు, అలాగే ఉద్యోగం తీరు. అలా త్రిశంకు స్వర్గంలో అలా మూలం పడేసి ఉండేస్తారు, ఓడగొట్టిన మంచం కూడా మూల పడేస్తాం కదా, అలాగే పడేస్తారు. సర్వీస్ అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అన్నీ ముగిసిపోతాయి. వాళ్ళ జీవితకాలం సంపాదించుకున్న క్రెడిబిలిటీ అంతా కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం అయ్యాలో, వీళ్ళందరూ వీరులు, ఇప్పుడు సన్నాసులు అయిపోయారు. ఈ దొంగ పనులు ఏంటండి, వీళ్ళు అధికారులు అయ్యండి, ఇదేం పని అండి ఇది? దేశద్రోహుల మీద, ఉగ్రవాదుల మీద, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద పెట్టాల్సిన నిఘా, సిగ్గు శరం లేకుండా మీరు కూడా పనిచేశారు కదా ఆయన చంద్రబాబు గారి దగ్గర. వీళ్ళు ఎవరిని క్షమించకూడదండి. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతే అధికారంలోకి వచ్చిందని అలాంటి ఖచ్చితంగా గుర్తు చేస్తాం.
అంటే ఇది కేవలం ఆరోపణ అని చెప్పి తీసిపడేయడానికి కూడా లేదు. ఎందుకు అంటే ఆరోపణ అనుమానం వ్యక్తం చేయడం తప్పే ఉంది. అంటే ఆరోపణ అనడానికి కూడా లేదు సార్. ఎందుకంటే గతంలో ఇదే వైసీపీలో ఉండగానే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పాడు, ఆ రోజు చెప్పాడు ఆయన. ఇప్పుడు తెలంగాణలో బయటపడింది కదండి, వాళ్ళిద్దరు నాక్కునేవారు కదా ఒకళ్ళు ఒకళ్ళు, ఖచ్చితంగా డెఫినెట్గా సాయం చేసి ఉంటాడు. ఇది ఇవ్వాలిగా ఎప్పటి నుంచో చేస్తూ ఉండి ఉంటారు. దీని కాన్సిక్వెన్సెస్ శాశ్వతంగా అధికారం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ పని అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళ నాన్న ఐఏఎస్ నుంచి పంపించాడు జైలుకి, ఈయన ఐపీఎస్ని తీసుకెళ్తాడు, ఏమనుమానం లేదు. వాళ్ళు పరువు ప్రతిష్టలు గంగలు కలిసిపోతాయి. అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, డబ్బు సంపాదించుకున్నాం కదా సెటిల్ అయిపోతాం కదా, రాజకీయ పార్టీలో పోవచ్చు కదా, రిటైర్మెంట్ లైఫ్ జీవితకాలం నిజాయితీగా ఉండి ఒక దెబ్బ కొట్టేసి సెటిల్ అయిపోతాం అనుకున్నారు. వీళ్ళని రేపు సమాజంలో తిరగనివ్వరండి, తలెత్తుకునివ్వరు. ఎందుకంటే అతని కంటే కంటే ఆచండం అలానే ఉంటారు. మీ 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 శాస్త్రం మీ తెలివితేటలు మీరు చూపిస్తే వీళ్ళు తెలివితేటలు వీళ్ళు చూపిస్తారా, మిమ్మల్ని మోకాళ్ళ మీద దిగిస్తారా? సింపుల్, దీని గురించి ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఏ తప్పు చేసినా వాళ్ళు అనుభవించాల్సిందే. వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తారు. వీళ్ళు కసి మీద ఉన్నారు. మామూలుగా అయితే చట్ట ప్రకారం వెళ్తుంది. చట్టప్రకారంగా మీ తప్పు చేసి మీ ప్రత్యర్థులకి మేమే కసి ఉంటే మీ దోలు తీరి బేడ కూడా మిగలదు. ఇది పరిస్థితి. వీళ్ళందరినీ అర్జెంటుగా ఒక వరుస ఇంకో గంపిడి మందిని లేపేయాలి డ్యూటీలోంచి. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే తెలంగాణలో ఇప్పటికే ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది ఆనాటి అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరి మెడల్కి చుట్టుకుంటూ ఉండగా, ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి కూడా పాకటం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ఫోనే నేరుగా ట్యాపింగ్ గురైంది అనేటువంటి అంశం బయటకు రావడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే ఇటువంటి వ్యవహారాలు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీయే చేస్తుంది అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఆనాడు తన అధికారాన్ని ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అందులో ఐఏఎస్ అధికారులను జైలుకు పంపగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయనకు పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులంతా కూడా ఇప్పుడు జైలు బాట పట్టబోతా ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒక చావదెబ్బ తినబోయేటువంటి పరిణామాలే ఎదురవుతాయి అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.